జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ముమ్మడి వారం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు జాతీయ ఆహార భద్రతపై మురమళ్ల పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జాతీయ ఆహార భద్రత అనేది రాజ్యాంగబద్ధంగా సిద్ధించిన హక్కు. ఆహార భద్రత అనే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగులో తొక్కిందని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే విధంగా ఈ ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచి పేద ప్రజలపై పెనుభారం మోపిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 1,45,00,000 మందికి రేషన్ కార్డు లబ్దిదారుల నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం 85,00,000 మంది లబ్దిదారులకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 56,00,000 లబ్దిదారులకు మొత్తం 1,45,00,000 లబ్దిదారులు ఉండగా 4,50,00,000 మంది పేద ప్రజలకు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. యాభై ఆరు లక్షల కుటుంబాలకి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి తహసీల్దార్ ఆఫీసులోనే మరి ఈరోజు విరతి పత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్లందరూ వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఆహార భద్రత అనేది మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో 85,00,000 కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తే మరి 56,00,000 కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆహార భద్రత కల్పించేది. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా క్రమం తప్పకుండా అందరికీ కూడా రేషన్ ఇచ్చిన పరిస్థితి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, మరి ఇప్పుడు ఈ 56,00,000 కుటుంబాలకి మరి రేషన్ ఇవ్వడం, బియ్యం ఇవ్వడం కుదరదని మరి జీవో తీసుకురావటం చాలా దురదృష్టం. ఎందుకంటే 56,00,000 కుటుంబాలు రోడ్డు మీద పట్టడం అంటే మరి వాళ్ళందరూ నిత్యం వచ్చి బియ్యం ఆపేయడం చాలా దుర్మార్గం అనే పరిస్థితి. ఇదే కాదు, రాష్ట్రంలో ప్రతి దానిలోనే కూడా ఈ ప్రభుత్వం నిన్న సంపూర్ణ మద్యనిషేధం చేస్తా అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా బార్లు మరి తీవ్రంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా సొంతంగా ఓన్లీ వైఎస్ఆర్సీపీకి వచ్చేలాగే ఈ మద్యం షాపులన్నీ బార్లన్నీ కూడా ఎలర్ట్ చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్యాలు క్షీణించేలాగా నాణ్యత లేని మద్యం తెచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ప్రధానంగా ఈ ఆహార భద్రత అన్నది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మనం సుమారు 4,50,00,000 మంది కుటుంబ సభ్యులకి ఈ ఆహార భద్రత కల్పించేవాళ్ళు. మరి ఈరోజు దాంట్లో 85,00,000 మందికి ఇచ్చి 56,00,000 మంది కుటుంబాలకి ఈ రేషన్ ఇవ్వడం చాలా దుర్మార్గం. అదే కాకుండా ఈరోజు పెన్షన్ కూడా మరి కొత్తగా ఎలాంటి పెన్షన్ 6 నెలలకు ఒకసారి ఇస్తానని చెప్పి మరి చెప్పడం చాలా దుర్మార్గం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అన్ని విధాల మరి ఒక పక్క ఇసుక ఈరోజు ఒక ట్రక్ ఇసుక కొనాలంటే సుమారు 6,000 రూపాయలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మండలాఫీసులోనే ఈవేళ రేషన్ మీద ఒక ఉద్యమం చేసి దండకం చేసి వినతి పత్రం ఇవ్వాల్సింది. ఈవేళ మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మీరు ఇవాళ ఐపోలవరం మండల పార్టీ మండల ఆఫీస్ ద్వారా ఈ రేషన్ మీద మనం ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తిగా ఈ ఆర్షన్ అయిన అందరికీ కూడా ఈ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఎవరైతే ఆర్షన్ ఉన్నారో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రేషన్ ఇవ్వాల్సిందిగా గతంలో నుంచి ఒక ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేషన్ కూడా ఏ ఒక్కరికి కూడా అందట్లేదు. దాని మీద కూడా ఈ నెల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా మనకి ఆర్షన్ అయిన అందరికీ కూడా రేషన్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మనం ఇంత పత్రం ఎంఆర్ఓ ఇచ్చి మన నిరసన తెలియజేయడం జరిగింది. మీరు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం.